ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలి అని జగన్ మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రయత్నాలు చేస్తుంటే కేంద్రం మెడలు ఉంచి ప్రత్యేక హోదా తెస్తాను అంటూ ముందుకడుగులు వేస్తున్న ప్రభుత్వంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు యెల్లో మీడియా బ్యాచ్ ప్రతినిత్యం ఏదో ఒక తప్పుడు సమాచారాన్ని బురదను చల్లుతూనే ఉంటారు. తాజాగా ప్రత్యేక హోదా అంశాన్ని తొలగించేలా చేసిన వ్యక్తి ఎవరో ఎంపీ తేల్చేశారు. అవును, కేంద్ర హోంశాఖ అజెండా నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాను తొలగించడానికి కారణం బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కారణమంటూ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ వేదికగా మార్గాని భరత్ తన గొంతును ఎలా గట్టిగా ఎత్తుతారో మనమందరం గతంలో చూశాం. రాజ్యసభ వేదికగా తన హక్కుల కోసం ప్రభుత్వంపై రావాల్సిన బకాయిలు ప్రభుత్వంపై మొండి చూపుతున్న విధానాన్ని ఎండగట్టడంలో మార్గాని భరత్ స్పెషల్గా ముందుకు వెళ్తున్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి గారి నేతృత్వంలోని మంత్రులందరిలో మార్గాని భరత్ ప్రత్యేకమని చెప్పాలి. అయితే ఈయన చెప్పిన వివరాల ప్రకారం ప్రత్యేక హోదా అంశాన్ని తొలగించేలా చేసింది మాత్రం బీజేపీకి సంబంధించిన ఎంపీ జీవీఎల్ నరసింహారావు అంటూ కూడా ఆయన సంచలన ఆరోపణ చేశారు. ఈ నెల 17న కేంద్ర హోంశాఖ సమావేశంలో తొలగించిన ప్రత్యేక హోదా అంశాన్ని ఖచ్చితంగా తిరిగి చేర్పించాలి అంటూ కూడా మార్గాని భరత్ గట్టిగా డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా బహిరంగంగా చెప్పిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్కు జరుగుతున్న అన్యాయంపై 22 మంది వైఎస్ఆర్సీపీ ఎంపీలు అనేక సార్లు పార్లమెంట్లో మాట్లాడామని, ఎంపీ మాట్లాడడం వల్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రాకు అన్యాయం జరిగిందని రాజ్యసభలో అన్నారని కూడా మార్గాని భరత్ ప్రస్తావించారు. అయితే ఇదే సందర్భంలో పోలవరం ప్రాజెక్టు కేంద్రం 2100 కోట్లు రియంబర్స్మెంట్ చేయాల్సి ఉంది. ఏపీలో కొత్తగా జాతీయ రహదారులు వేస్తున్నందుకు కేంద్రానికి ఎంపీ మార్గాని భరత్ కృతజ్ఞతలు తెలిపారు. ఏదేమైనప్పటికీ కూడా దీని వెనకాల ఉన్న కుట్రపూరితమైన ఆలోచనలు, తెర వెనకాల జీవీఎల్పై ఒత్తిడి తెచ్చిన వారు అందరికీ చెబుతున్నాం, ఏదో ఒకరోజు టైం అనేది వస్తుంది, ప్రత్యేక హోదా సాధించి తీరుతామంటున్నారు.